హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ, దేశంలోనే జీరో కార్బన్ సిటీ. అమెరికాలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫ్యూచర్ సిటీని సెంట్రిక్ గా మార్చారు సీఎం రేవంత్ రెడ్డి. తనదైన ప్రెజెంటేషన్ తో ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్ బ్రాండ్ కి ఫ్యూచర్ సిటీని మిక్స్ చేస్తూ కొత్త ఇన్వెస్ట్మెంట్లకు వెల్కమ్ చెబుతున్నారు రేవంత్ రెడ్డి. యాభై వేల కోట్ల పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా యుఎస్ ఇన్వెస్ట్మెంట్ టూర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా నుంచి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకుపోవాలని తహతహలాడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి యుఎస్ లో అడుగుపెట్టిన రేవంత్ ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులను ప్రత్యేకంగా కలుస్తూ పెట్టుబడులు పెట్టండని ఆహ్వానిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులు సాధించాలంటే తన ప్రత్యేకతను చూపాలనుకున్న రేవంత్ రెడ్డి దీనికోసం హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీని తెరపైకి తెచ్చారు. ఇదే ఇప్పుడు సీఎం పెట్టుబడుల యాత్రలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ ఇలా ప్రతి చోట పారిశ్రామికవేత్తలతో జరుపుతున్న సమావేశాల్లో ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తున్నారు. హైదరాబాద్ భవిష్యత్ చిత్రం ఎలా ఉంటుందో బిజినెస్ టైకూన్స్ కు అర్థమయ్యేలా వివరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. న్యూయార్క్ లో పారిశ్రామికవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కెటింగ్ స్కిల్స్ చాటుకున్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు ఎందుకు పెట్టాలో, పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చే లాభాలేంటో వివరిస్తూ వారి ముందు హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ ఆవిష్కరించి అదరహో అనిపించారు. దేశంలోనే జీరో కార్బన్ సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుంది అన్నారు. అభిరుచితో పాటు దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టిందని వివరిస్తూ పెట్టుబడులను ఆహ్వానించారు. అంతేకాదు పారిశ్రామిక రంగానికి హైదరాబాద్ లో ఉన్న అనుకూలత, అవకాశాలను కూడా వివరించారు. అందరం కలిసికట్టుగా గొప్ప భవిష్యత్తును నిర్మిద్దామని కంపెనీలను ఆకర్షిస్తున్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో నాలుగో నగరంగా రానున్న ఈ ఫ్యూచర్ సిటీ దేశ భవిష్యత్తుకు చిరునామాగా నిలిచేలా నిర్మాణం చేస్తున్నామని సీఎం చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్, టూరిజం, స్పోర్ట్స్ హబ్లతో పాటు సాఫ్ట్వేర్, ఫార్మా విలేజ్ ను ఎలా అభివృద్ధి చేస్తామో పారిశ్రామికవేత్తలకు కళ్లకు కట్టేలా వివరిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పరిశ్రమలకు ఎలా సిరుల పంటగా మారనుందో చెబుతూ నూతన పారిశ్రామిక పాలసీపై పారిశ్రామిక వర్గాల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీకి 400 సాల్ షహర్ గా సాంస్కృతిక వారసత్వం కలిగిన హైదరాబాద్ బ్రాండ్స్ ను మిక్స్ చేస్తూ పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. మొత్తానికి రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి దానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఫ్యూచర్ సిటీని మార్చుకున్నారు. దీంతో పారిశ్రామికవేత్తలలో కొత్త ఆశలు, అంచనాలను పెంచి ఇన్వెస్ట్మెంట్స్ సాధించే పనిలో ఉన్నారు.